అండ్ అలాగే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో చాలా వరకు బిఫోర్గా వాళ్ళకి స్వీట్స్ అన్న అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ బట్ డయాబెటిక్ అయ్యాక కొంతమందిలో చూసిన మార్పు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడడం, తినాలనుకోవడం, కొంతమంది తెలియకుండా కూడా పాపం ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ ఏదో రూపంలో తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. కొంతమందిని డాక్టర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్ట్రిక్ట్గా వద్దు రిస్ట్రిక్ట్ చేసినా కానీ కంట్రోల్ చేసుకోవడం అవ్వట్లేదని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫుడ్ ఈ స్వీట్ రిలేటెడ్వి తీసుకోవాలనుకున్న వాళ్ళకి షుగర్లెస్ ఏమన్నా ప్రొడక్ట్స్ కానీ అలాంటి ఏమైనా సజెస్ట్ చేస్తారా, అటువంటి తీసుకోవచ్చు అంటారా? చక్కటి ప్రశ్న అమ్మా. ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకు స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎలా అంటే మన సైకాలజీ ఏంటంటే ఏదైతే తినొద్దు అంటామో అదే తినాలనిపిస్తుంది మనలో. ప్రతి ఒక్కరికి ఒక చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి ఓకే, మనని ఏదైతే రెస్ట్రిక్ట్ చేస్తారో అది చేయాలని అనిపించడం ఎక్కువ చేయాలనిపిస్తుంది. అందుకని ఈ స్వీట్స్ తినొద్దు అని ఏమీ లేదమ్మా. ఓకే, డయాబెటీస్ పేషెంట్ కూడా నార్మల్ స్వీట్ కూడా తినొచ్చు. ఏంటంటే స్వీట్స్ లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే, తొందరగా షుగర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓకే, అది రెస్ట్రిక్ట్ చేసుకోమని డాక్టర్స్ చెప్తారు. కానీ మనము తినే సమోసా అయినా ఓకే, కచోరీ అయినా కానీ ఓకే, ఏ సాల్టెడ్ ఆర్ మిర్చి లాంటివి తిన్నా కానీ ఓకే, ఉప్పు కారం ఉన్న వస్తువులు తిన్నా కానీ అది లోపల వెళ్ళి షుగర్గానే మారుతుంది. ఓకే, ఒక అపోహ మాత్రమే స్వీట్స్ తింటే షుగర్ పెరుగుతుంది అనేది ఒక మిత్ అన్నమాట, అపోహనే. ఓకే, ఏ ఆహారం తిన్నా కానీ అది లోపల బాడీలో వెళ్ళి షుగర్గా మారడమే మన కెమికల్ ప్రాసెస్ అన్నమాట. అందుకని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ ఏమన్నా తీసుకోవచ్చు ఓకే, అది షుగర్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఓకే చాలా జాగ్రత్తగా వాడాలి. దాంట్లో సూక్రలోస్, ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ స్టీవియా అని ఇలాంటివి వాడుకుంటే మంచిది. ఓకే, ఆస్పర్టామ్, సాకరిన్ ఇట్లాంటివి హెల్త్కి మంచిది కాదు అని నిర్ధారించబడింది కాబట్టి అవి అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకే ఓకే,